75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు నార్సింగి మండలంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలు ఎగురవేయడం జరిగిందని గీతాలాపన చేయడం జరిగిందని తెలిపారు. జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్సింగి మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ నర్సింహులు, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ చిందం సబితా రవీందర్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ సత్యనారాయణ, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, పీఎస్ఈఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ శంకర్ గౌడ్, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి యాదగిరి జాతీయ జెండాలను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవ దినం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం ప్రతి ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, తహసీల్దార్ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారి యాదగిరి, పీఎస్ఈఎస్ చైర్మన్ శంకర్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ ఎన్ఎం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏడాది పొడవునా కేంద్ర ప్రభుత్వం మరియు 3 రోజుల పాటు మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్దగా జరుపుకోవాలని చెప్పారు. దానితోనే ఈ రోజు మన గ్రామ పంచాయతీలో మనకు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు అందరూ కూడా ఈ జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందరికీ కూడా మన 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు మనం జాతీయ పతాక ఆవిష్కరణ గావించడం జరుగుతుంది. 75వ మనకు స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు 75 సంవత్సరం వరకు అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు జాతీయ స్వర్ణోత్సవాలు నిర్వహించడానికి ఆదేశించినందున ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి అధికార కార్యాలయాల్లో జాతీయ జెండాను అవగతనం చేసి అందరికీ మనస్సుమాంజలు నమస్కరిస్తాను. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భాగంగా మా వ్యవసాయ శాఖ కార్యాలయంలో కూడా నేడు మన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో భాగంగా ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.